హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అయితే ఈరోజు మనం ఈ లెసన్లో భారతదేశం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాము. భారతదేశం యొక్క చరిత్ర ఏంటంటే ఏ సంవత్సరంలో ఏం జరిగింది, అసలు నాగరికత అనేది ఎప్పుడు పుట్టింది ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఏంటంటే భారతదేశం యొక్క చరిత్రలో క్రీస్తు పూర్వం 5 లక్షల క్రితం మనం చూస్తే భారతదేశంలో మొట్టమొదటిసారిగా శివాలిక్ పర్వత ప్రాంతాల్లో మానవ జీవనం ప్రారంభమైనట్లు భావించడం జరుగుతుంది. ఏంటంటే మానవ జీవనం అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభమైంది అంటే భారతదేశంలో శివాలిక్ పర్వత ప్రాంతాల్లో మానవ జీవనం ప్రారంభమైంది అని చెప్తారు. తర్వాత చూస్తే మనకి క్రీస్తు పూర్వం 5 లక్షల సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల వరకు కూడా ఈ యుగాన్ని ఏమంటారంటే శిలాయుగము. ఈ యుగాన్ని శిలాయుగము అని అంటారన్నమాట. ఈ లెసన్లో మీరు ప్రతిదీ కూడా చాలా కాన్సన్ట్రేషన్గా వింటేనే తప్ప మనకి ఇవేమీ కూడా గుర్తుండవు. ఏంటంటే ఈ క్రీస్తు పూర్వం 5 లక్షల నుంచి 2000 మధ్యకాలాన్ని ఏమంటారంటే శిలాయుగము అంటారనమాట. ఈ యుగంలో మానవుడు తన దైనందిన అవసరాల నిమిత్తం ప్రధానంగా రాతిపైన లేదా శిలలపై ఆధారపడి జీవించాడు. ప్రధానంగా వేటపై ఆధారపడి జీవనాన్ని సాగించాడు అనమాట. ఏంటంటే ఈ యుగంలో ఉన్నప్పుడు మానవుడు వేటపైనే ఆధారపడ్డాడు, శిలలపై ఆధారపడ్డాడు అని చెప్పొచ్చు. తర్వాత మనకి క్రీస్తు పూర్వం 5 లక్షల నుండి 10,000 ఓకే. ఈ యుగంలో ఏమంటారంటే ప్రాచీన శిలాయుగము అంటారన్నమాట. ఈ యుగాన్ని ఏమంటారంటే ప్రాచీన, ఇదంతా కూడా క్రీస్తు పుట్టక పూర్వం జరిగింది, క్రీస్తు పూర్వం జరిగిందిగా చెప్తాము. ఏంటంటే ప్రాచీన శిలాయుగ సంస్కృతి, ప్రాచీన శిలాయుగం సంస్కృతి ఇది. దీంట్లో ఏంటంటే వర్ధిల్లిన ప్రధా ప్రదేశాలు సోహాన్ నదీ లోయ ప్రాంతం, చోటా నాగపూర్ ప్రాంతం, క్రీస్తు పూర్వం 1 లక్ష, ఆంధ్రప్రదేశ్లోని బేతాచెర్ల క్రీస్తు పూర్వం 25,000 నుంచి 10,000, బెలాన్ లోయ ప్రాంతం క్రీస్తు పూర్వం 10,000 నుండి 10,000. అదేవిధంగా చూస్తే బింబెత్తా క్రీస్తు పూర్వం 10,000. ఏంటంటే ఈ ప్రాచీన శిలాయుగం సంస్కృతి అనేది ఎప్పుడు జరిగిందంటే ఈ యుగంలో జరిగిందనమాట, ఈ కాలంలో జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే మనకి క్రీస్తు పూర్వం 10,000 నుంచి 8,000 ఓకే. ఈ 8,000 ఏంటంటే దీన్ని సూక్ష్మ శిలాయుగం అంటారన్నమాట. ఈ యుగాన్ని ఏమంటారు, సూక్ష్మ శిలాయుగము అని అంటారు. ఈ యుగంలో మానవుడు కొంత పొద్దునైనా కొంతమేరకు చెక్కబడిన చిన్న చిన్న రాతి పరికరాలను, పనిముట్లను, ఆయుధాలను, ఇతర సామాగ్రిని ఉపయోగించాడు. అంటే ఏంటంటే అప్పుడే కొంచెం పురోగతి అనేది మానవ జీవితంలో ప్రారంభమవుతుందనమాట. ఏంటంటే పదునైనటువంటి చెక్కబడినటువంటి చిన్న చిన్న రాతి పరికరాలను, పనిముట్లను గట్ట మానవుడు ఎప్పుడు వాడాడు అంటే క్రీస్తు పూర్వం 10,000 నుంచి 8,000 మధ్యకాలంలో వాడాడు అనమాట. తర్వాత మనకుంది ఏంటంటే సూక్ష్మ శిలాయుగ సంస్కృతి. ఏంటంటే ఈ సూక్ష్మ శిలాయుగం అంటే ఈ యుగమే. ఈ సూక్ష్మ శిలాయుగం వర్ధిల్లినటువంటి ప్రదేశాలు ఏమున్నాయంటే చోటా నాగపూర్ ప్రాంతం, అదేవిధంగా చూస్తే బెలాన్ లోయ ప్రాంతం అనేది ఎక్కడుంది అంటే ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా చూస్తే బంబెట్కా అందాకర్ ఎక్కడుందంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత బగోర్ అనేది రాజస్థాన్లో ఉంది. అదేవిధంగా చూస్తే గుజరాత్ బీర్మస్పూర్ అనేది ఎక్కడుందంటే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బీర్మస్పూర్లో ఈ యొక్క సూక్ష్మ శిలాయుగ సంస్కృతి అనేది వర్ధిల్లింది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి క్రీస్తు పూర్వం 8,000 నుండి 4,000, అంటే
మానవ జాతి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి వరకు ఉండేటటువంటి వచ్చినటువంటి సంవత్సరాలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మనం చాలా డీప్ గా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, తర్వాత చూస్తే నూతన శిలాయుగం. నూతన శిలాయుగం అంటే ఏంటి? ఇప్పుడు నూతన శిలాయుగం ఎప్పుడు జరిగింది అంటే 8000 క్రీస్తు పూర్వం 8000 4000 మధ్య కాలంలో ఈ నూతన శిలాయుగం అనేది జరిగిందనమాట. ఈ యుగంలో మానవుడు అతిపదునైన పరికరాలు, పనిముట్లు, ఆయుధాలు ఉపయోగించాడు. అంతేకాకుండా రాతి గొడ్డల సహాయంతో వృక్షాలను ఛేదించి నేలను చదును చేసి వ్యవసాయాన్ని కూడా సాగించాడు. జంతువులను మచ్చిక చేసుకున్నాడు. చక్రం సహాయంతో చేసిన మట్టి పాత్రలను ఉపయోగించాడు. స్థిర జీవనాన్ని సాగించాడు. ఇప్పుడు మానవుడు స్థిర జీవనం ఎప్పుడు సాగించాడయ్యా అంటే నూతన శిలాయుగంలోనే మానవుడు యొక్క నూతన శిలాయుగంలో చేశాడు అనమాట. ఎప్పుడు జరిగింది నూతన శిలాయుగం అనేది? 8000 నుంచి 4000. ఓకే, ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి. 8000 నుంచి 4000 మధ్యకాలంలో చేశాడు అనమాట. ఏంటి, ఈ యుగంలోనే రాతి గొడ్డల సహాయంతో వృక్షాలను ఛేదించి నేలని చదును చేయడం, వ్యవసాయాన్ని సాగించడము, అదేవిధంగా జంతువులను మచ్చిక చేసుకున్నాడు. మనకి అడగవచ్చు, జంతువుల్ని ఏ శిలాయుగంలో మానవుడు మచ్చిక చేసుకున్నాడు అంటే నూతన శిలాయుగంలోనే మానవుడు జంతువుల్ని మచ్చిక చేసుకున్నాడు అనమాట. అదేవిధంగా చూస్తే చక్రం సహాయంతో చేసిన మట్టి పాత్రను ఎప్పుడు ఉపయోగించాడు అంటే నూతన శిలాయుగంలోనే ఈ యొక్క మట్టి పాత్రలు అనేవి, చక్రం సహాయంతో మట్టి పాత్రలు అనేవి ఉపయోగించడం జరిగిందనమాట. తర్వాత స్థిర జీవనాన్ని ఎప్పుడు సాగించాడు మానవుడు ఈ యుగంలోనే, నూతన శిలాయుగంలోనే మనకి యొక్క స్థిర జీవనం అనేది సాగించాడు. అదైన తర్వాత మనకి క్రీస్తు పూర్వం 4000 నుంచి 1500, క్రీస్తు పూర్వం 4000 నుంచి 1500లో ఏం జరిగిందంటే దీన్ని క్రమశీల యుగం సంస్కృతి అంటారన్నమాట. క్రమశీల యుగ సంస్కృతి అని అంటారన్నమాట. ఏంటంటే దీన్ని రాగి రాతి యుగం అని కూడా అంటారు. ఓకే, క్రమశీల యుగం సంస్కృతి అన్న రాగి రాతి యుగం అన్న ఒకటేనన్నమాట. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తు పుట్టకపోవడం 4000 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల మధ్య కాలంలో మనకి ఈ యుగం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ యుగం మానవుడు ప్రధానంగా దేని మీద ఆధారపడ్డాడంటే రాగి రాతిపై ఆధారపడి జీవనాన్ని సాగించాడు. ఓకే, రాగి అనేది ఎప్పుడు వచ్చింది మనకి? క్రమశీల యుగ సంస్కృతిలోనే వచ్చింది రాగి అనేది. ఓకే, అంటే ఏంటి, మొట్టమొదటి లోహం ఏంటి? రాగి. ఓకే, ఆధారపడి జీవనాన్ని సాగించాడు. వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో సాగించాడు. వ్యవసాయం అనేది అప్పటి వరకు ఎలా సాగించినా, వ్యవసాయం అనేది పూర్తి స్థాయిలో ఎప్పుడు చేశాడు అంటే క్రమశీల సంస్కృతిలో, అంటే రాగి రాతి యుగంలోనే పూర్తి స్థాయిలో వ్యవసాయం అనేది చేశాడు. తర్వాత స్థిర జీవనాన్ని అలవర్చుకున్నాడు. అంటే స్థిర జీవనం అంటే ఒకే చోట ఉండి నివసించడం అన్నమాట. లేకపోతే స్థిర జీవనం కాకోకుండా దేశదమ్మరులుగా తిరిగారు అంటే ఏంటి, మనకి ఒక చోట వండుకోకుండా ఆహారం ఎక్కడైతే దొరుకుతుందో అక్కడికి మనిషి వెళ్ళిపోయే యుగం, అంటే బాగా ప్రాచీన యుగం అనమాట అది. ఆ యుగంలో అలా తిరిగితే దేశదిమ్మరులు అంటారు. మామూలుగా స్థిర జీవనాన్ని ఏర్పరచుకుంటే ఒకే చోట ఉండి అన్ని సమకూర్చుకోవడం అనమాట. మనిషి అనేవాడు ఒకే చోట ఉండి అన్ని సమకూర్చుకోవడం అనేది ఎప్పుడు జరిగిందంటే క్రమశీల యుగ సంస్కృతిలో బాగా జరిగిందనమాట. తర్వాత దీంట్లోనే మళ్ళీ మనకి జంతువులను మచ్చిక చేసుకోవడం వంటి పాత్రలను, మట్టి పాత్రలను ఉపయోగించడం. తర్వాత నూలు ఒడుకుట వస్త్రాలు నెయ్యుట చేశాడు. క్రమశీల యుగంలో నూలుని ఒడుకుట, అదేవిధంగా చూస్తే వస్త్రాల్ని నెయ్యుట, ఇవన్నీ కూడా చేశాడు అనమాట. తర్వాత రాగి పూసలు ఆల్చిప్పలతో చేసిన ఆభరణాలను కూడా ధరించాడు. ఓకే, ప్రధానంగా అమ్మ తల్లిని పూజించాడు. ఓకే, 4000 నుండి 1500 సంవత్సరాల మధ్య కాలంలో ఇదంతా ఇప్పుడు జరిగింది, క్రమశీల యుగ సంస్కృతిలో జరిగింది. ఓకే, ఇంతవరకు కూడా మనం గుర్తించుకుంటే అమ్మ తల్లిని ఎప్పుడు ఆరాధించాడు మానవుడు అంటే క్రమశీల యుగ సంస్కృతిలో ఆరాధించాడు అని మనం చెప్పొచ్చు. ఓకే, తర్వాత చూస్తే మనకి ప్రాచీన మధ్యయుగ భారతదేశం, తర్వాత మనం చూసుకుంటే ప్రాచీన మధ్యయుగ భారతదేశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. క్రీస్తు పూర్వం 2000 2500 నుండి 1750
మధ్యకాలంలో ఏం జరిగింది అంటే హరప్ప సంస్కృతి అనేది జరిగింది. దీనినే సింధు నాగరికత అని కూడా అంటారు. ఈ నాగరికత అవశేషాలను మొహంజుదార్ హరప్ప ప్రస్తుతం ఇవి ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్ లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇండియాలో పాకిస్తాన్ లో ఉన్నవి. లోదాల్ ఎక్కడుందంటే గుజరాత్, కాలిబాంగ్ రాజస్థాన్ లలో కనుగొన్నారు. ఏమిటి హరప్ప సంస్కృతి అనేది ఎప్పుడు జరిగింది, 2500 నుండి 1750 మధ్యకాలంలో హరప్ప సంస్కృతి అనేది జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే 2000 నుంచి 1500 మధ్యకాలంలో భారతదేశంలోనికి ఆర్యుల ఆగమనం జరిగింది. భారతదేశంలోకి ఆర్యులు ఎప్పుడు వచ్చారు అంటే 2000 నుండి 1500 మధ్యకాలంలో ఆర్యులు అనేవాళ్ళు వచ్చారు అని చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే 1000 నుండి 600 మధ్యకాలంలో, ఓకే ఒక నిమిషం, మనం 1500 నుంచి 1000 మధ్యకాలంలో ఏం ప్రారంభమైందంటే తొలి వేద కాలం ఋగ్వేదం ప్రారంభమైంది. ఇక్కడ ఏం ప్రారంభమైంది, ఋగ్వేదం అనేది ప్రారంభమైంది అనమాట. 1500 నుంచి మనకి 1000 మధ్యలో ఈ యొక్క ఋగ్వేదం అనేది ప్రారంభమైంది. తర్వాత మనం చూస్తే 1000 నుంచి 600 మధ్యకాలంలో ఏం జరిగిందంటే అనంతర వేదకాలం అనేది 1000 నుంచి 600 మధ్యకాలంలో జరిగింది. తర్వాత మనం చూసుకుంటే 540 నుంచి 468 మధ్యకాలంలో వర్ధమాన మహావీర వైశాలి వద్ద కుంద గ్రామంలో జననం, అదేవిధంగా పాట్నా బామర్ వద్ద పావాపూరులో నిర్యాణం. వర్ధమాన మహావీర వైశాలి అనే బామర్, ఓకే బామర్ ఏంటంటే ఎప్పుడు పుట్టారు ఆయన అంటే 540 పుట్టి 468 నిర్యాణం పొందారు. తర్వాత చూస్తే మనకి 563 నుంచి 483లో ఎవరు పుట్టారంటే గౌతమ బుద్ధిని జననం జరిగింది. గౌతమ బుద్ధిని జననం జరిగింది అనమాట. లూబిని నేపాల్లో ఆయన పుట్టారు. అదేవిధంగా చూస్తే జ్ఞాన సముపార్జన బుద్ధగయ బీహార్ వారణాసి, ఓకే తర్వాత చూస్తే ఉత్తరప్రదేశ్ వారణాసి అనే దగ్గర ఉత్తరప్రదేశ్ వద్ద ఉంది. సారనాథ్లో మొదటి ధర్మబోధ, సారనాథ్లు ఏం చేశారు మొదటిసారిగా ధర్మబోధ అనేది చేశారు. గోరఖ్పూర్ అనేది ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. వద్ద ఏంటంటే కుశీనగరంలో మహాపరి నిర్యాణం జరిగింది. ఓకే గౌతమ బుద్ధుడు ఎక్కడ నిర్యాణం చెందారు అంటే గోరఖ్పూర్, ఎక్కడ ఉంది గోరఖ్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఏ నగరంలో, కుశీనగరంలో మహాపరియాణం జరిగిందనమాట. ఈ యొక్క మనకి చూస్తే 563 నుంచి 483 మధ్యకాలంలో గౌతమ బుద్ధుని జననం అనేది జరిగింది. ఓకే తర్వాత మనకి గౌతమ బుద్ధుడు ఎప్పుడు జన్మించాడు అంటే జననం వచ్చేసి లూబిని నేపాల్లో జన్మించారు. జ్ఞాన సముపార్జన బుద్ధగయ బీహారు. తర్వాత వారణాసి ఉత్తరప్రదేశ్ వద్ద సారనాథ్లో మొదటి ధర్మబోధ అనేది ఆయన చేశారు. తర్వాత గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ వద్ద గల కుశీనగరంలో మహాపరి నిర్యాణం అనేది జరిగింది అని చెప్పవచ్చు. ఏంటంటే గౌతమ బుద్ధుని గురించి మనం గుర్తించుకోవాలి, అందుకే మీకు 2 సార్లు చెప్పడం జరిగింది. తర్వాత చూస్తే 422 నుంచి 324 సంవత్సరంలో ఏం జరిగిందంటే మగధలో నందవంశం అనేది ఏర్పడింది. మగధలో నందవంశం అనేది ఏర్పడింది అనమాట. తర్వాత చూస్తే
326 నుంచి 325 మధ్యకాలంలో మాసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ దండయాత్ర చేశాడు. 326 నుంచి 325 మధ్యకాలంలో ఏం చేశారంటే మాసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ దండయాత్ర అనేది చేశాడు. తర్వాత చూస్తే మనం క్రీస్తు పూర్వం 324 నుండి 321 లో కనుక 321 అదే విధంగా చూస్తే 300 లేకపోతే 229 అన్నమాట. దీంట్లో ఏంటంటే మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు 324 నుంచి 321 అదే విధంగా చూస్తే 3000 నుంచి 2098 ఓకే మౌర్య వంశ స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు రావడం జరిగిందనమాట. తర్వాత 305 లేదా 305 లేకపోతే 303 సెల్యూకస్ రాయబారి మొగస్థనీస్ భారతదేశ సందర్శన జరిగింది. ఇండికా గ్రంథం రచన, ఇండికా గ్రంథం అనేది రచించడం జరిగింది. సెల్యూకస్ రాయబారి మొగస్థనీస్ భారతదేశ సందర్శన అనేది చేశాడు అనమాట. ఓకే ఇండికా గ్రంథం అనేది రచన కూడా ఆయన రాశారు. తర్వాత చూస్తే మనకి 273 నుంచి 232 మధ్యకాలంలో ఏం జరిగిందంటే అశోకుడు క్రీస్తు పూర్వం 262 నుంచి 61 కళింగ యుద్ధం అనేది జరిగింది. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? 273 నుంచి 232 మధ్యకాలంలో అశోకుడు క్రీస్తు పూర్వం 262-61 కళింగ యుద్ధం అనేది జరిగింది. కళింగ యుద్ధం యాక్చువల్గా 262 నుంచి 261 ఈ మధ్యకాలంలో ఏంటి కళింగ యుద్ధం అనేది జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే 232-185 అశోకుని వారసులు చిట్ట చివరి మౌర్యరాజు బృహద్దరుడు మౌర్య సేనాపతి పుష్యమిత్ర శుంగుని చేతిలో వధం. ఓకే అశోకుని వారసులు చిట్ట చివరి మౌర్యరాజు బృహద్దరుడు మౌర్య సేనాపతి పుష్యమిత్ర శుంగుని చేతిలో వధం చెందారన్నమాట. ఎప్పుడు జరిగిందంటే ఇది 232 నుంచి 185 మధ్యకాలంలో జరిగింది. తర్వాత చూస్తే క్రీస్తుపూర్వం 58లో ఏం జరిగింది అంటే విక్రమ సంవత్ యుగం నుంచి ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు ప్రారంభించాడు. ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు అనే వాళ్ళు ప్రారంభించాడు అనమాట. తర్వాత చూస్తే 78 క్రీస్తుపూర్వం 78లో కనిష్యుడు శకం శక సంవత్సరాన్ని ప్రారంభించాడు. కనిష్యుడు 78లో క్రీస్తుపూర్వం 78లో అనమాట. తర్వాత చూస్తే మనకి 78 నుంచి 101 భారతదేశంలో కశ్యునుల్లోకెల్లా అత్యంత వీరుడైనటువంటి కనిష్యుడు కాశ్మీర్లో 4వ బౌద్ధ మండలి సమావేశం అతని కాలంలోనే జరిగింది. బౌద్ధ మతం మహాయాన హీనయానంగా విడిపోయింది. ఏంటంటే బౌద్ధ మతం మహాయాన హీనయానంగా రెండు కింద విడిపోయింది అనమాట ఈ కాలంలో. తర్వాత గుప్త వంశం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే 320 నుంచి 540 వరకు కూడా ఏం జరిగింది గుప్తుల వంశం అనేది ప్రారంభమైంది. క్రీస్తుపూర్వం 320 నుంచి 335లో ఒకటో చంద్రగుప్తుడిచే గుప్త వంశ స్థాపన పాలన అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే మనకి ఇక్కడ 380 నుంచి 412లో రెండో చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు చైనా యాత్రికుడు పాహియాన్ భారతదేశ పర్యటన. ఇవనేది ఎప్పుడు జరిగిందంటే 380 నుంచి 412లో జరిగిందనమాట. ఓకే తర్వాత మనకి
ఆరు వందల ఆరు సంవత్సరం నుండి 647 సంవత్సరం మధ్యకాలంలో ఏం జరిగిందంటే, కనౌజ్ రాజు మహావర్ధనుడు హ్యూమస్థాన్స్ భారతదేశ పర్యటన ఈ రెండు కూడా ఈ సంవత్సరంలో మనకి జరిగేవి. తర్వాత క్రీస్తు పూర్వం 50 నుంచి 250 మధ్యకాలంలో దక్షిణ పదంలో శాతవాహన వంశం, క్రీస్తు శకం 80 నుంచి 104 శాతవాహన రాజుల్లో అత్యంత గొప్పవాడైన గౌతమి పుత్ర శాతకర్ణి పాలనాకాలం అనేది జరిగింది. క్రీస్తు శకం 170 నుంచి 199 శ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి రావడం జరిగిందనమాట. ఓకే, ఇంతవరకు కూడా మనం గుర్తించుకుంటే, ఈ యుగాలన్నీ కూడా గుర్తించుకుంటే మనకేంటంటే, రేపొద్దున మన భారతదేశం చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ విధంగా వచ్చారు ఏంటి అనేది మనకు తెలుస్తుందనమాట. ఇది ఇంకా అవ్వలేదు, ఇది ఇంకా చాలా వరకు ఉంది. మనం ఇలాగే ఈ సంవత్సరాలన్నీ కూడా మన స్వాతంత్రం వచ్చేదాకా కూడా ఉంటాయన్నమాట. మనం ఎక్కడన్నాం, ఇంకా క్రీస్తు పుట్టకపూర్వమే ఉన్నాం. తర్వాత క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఏం జరిగింది, అదేవిధంగా చూస్తే 2వ శతాబ్దం, అవన్నీ కూడా మనం మాట్లాడుకున్న తర్వాత మనకి మరాఠీలు ఎప్పుడు వచ్చారు, అదేవిధంగా చూస్తే వైస్రాయ్ గవర్నర్ జనరల్స్ ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది, ఇవన్నీ కూడా మనం ముందు ముందు యూట్యూబ్లో చూద్దాము. ఇంతవరకు కూడా మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.